తారకాసుర వధ అంటే వేచి ఉండవలసిందేగా, వేరే ఏ ఉపాయమూ లేదు. దేవేంద్ర, సకల దేవతలారా, అందరూ ఓపిగ్గా ఉండడం ఎంతో అవసరం. ఆ రోజు రానే వస్తుంది. తారకాసురుడు పుణ్యఫల శేషం అంతరించే రోజు. ఆ తరువాత మేము తలుచుకుంటే తారకాసురుణ్ణి వధించవచ్చు కదా పరమపిత? లేదు, తారకాసురుణ్ణి వధించటం నీ తరం కాదు. అయితే అయితే అతన్ని ఎవరు వధిస్తారు? మమ్మల్ని ఎవరు రక్షిస్తారు పరమపిత? అతని వధ శివపుత్రుని ద్వారానే అవుతుంది. శివపుత్రుడా? శివుని పుత్రుడా? కానీ సతీమాత ఆత్మాహుతి చేసుకున్నారుగా. అంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేనే లేదు. ఇందులో ఏముందని, సతి లేకుండా శివపుత్రుడు ఎలా జన్మిస్తాడనా? ఇది ఎంతో చిన్న విషయం. శివునికి వివాహమవుతుంది, వివాహానంతరం పుత్రుడు ఉద్భవిస్తాడు, ఆ పుత్రుని ద్వారానే తారకాసురుని వధ జరుగుతుంది. పరమపిత, నా అభిప్రాయం అది మీరో లేక శంకరుడో చేస్తే సరిపోతుందిగా. అది కూడా సాధ్యం కాదు. ఆ వరాన్ని ఇచ్చింది నేనే. ఇక శివుడు ఎప్పుడూ అకారణంగా ప్రత్యక్షం కానే కాడు. అయితే శివుని పుత్రుడే ఎందుకు? తారకాసురుణ్ణి ఎవరైనా వధించవచ్చుగా. అతని పుణ్యం క్షీణించగానే ఈ కార్యం ఎవరికైనా సంభవమే కదా. అలా కాదు. అటువంటి శక్తివంతుల్ని వధించటం ఒకరికే సాధ్యమవుతుంది. తపస్వి, తేజస్వి, ఓజస్వి, లోక కళ్యాణకర్త, నిరహంకారి, పరమపుణ్యుడు, పవిత్రాంశ సంభూతుడైన వాడు మాత్రమే. ఈ గుణాలు కేవలం శివుని అంశలోనే విరాజిల్లుతూ ఉంటాయి. తారకాసురుని వంటి యోగ్యుడైన అసురుని వధించడానికి భోగలాలసుడు కాదు, యోగి పుంగవుడే ఇందుకు సమర్థుడు. ఇంకా ఈ జగత్తులో శివుణ్ణి మించిన యోగి ఎవరున్నారండి? కానీ పరమపిత, శివుడి వివాహం చేసుకుంటాడా? సతీదేవి వియోగంతో నిత్యం సమాధిలోనే ఉంటున్నాడు. శివుని వివాహం సంభవమేనా? ఖచ్చితంగా. సతి ప్రసాదించిన వరాన్ని అనుసరించి శక్తి ధరించబోయే అవతారం హిమవంతుడు అతని పత్ని మైనారాణి యొక్క పుత్రిక రూపంలో అవుతుంది. పరమపిత, శక్తి మాత తిరిగి మళ్ళీ అవతరిస్తుందంటారా? అవును, ఆమెయే వరమిచ్చింది, తప్పక అవతరిస్తుంది. పరమపిత, సతీమాత ఎప్పుడు, ఎందుకు, ఎవరికి వరమిచ్చారో వివరంగా తెలియచేస్తే దేవతల మనస్సు శాంతిస్తుంది. ఒకప్పుడు హిమవంతుని పత్ని మైనాదేవి మనస్సులో సతిని పుత్రికగా పొందాలన్న కోరిక జనించింది. అందుకే ఆమె కైలాసంలోని ఏకాంత శిఖరం పైన శక్తి ఉపాసన ఆరంభించింది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం 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 క్లీం చాముండాయ విచ్చే నమః. మహారాణి మైనాదేవి, మేలుకో. నిన్నే మైనాదేవి, అమ్మా జగదంబ, నీ దర్శనం పొంది నా జీవితం సఫలమైందమ్మా. నీ ఈ తపోదీక్షతో నేను ప్రసన్నురాలనయ్యాను. కోరుకో, నీ అభీష్టం కోరుకో. ఒకే ఒక్కటి, నీ రాబోయే అవతారును నేను నిన్ను పుత్రిక రూపంలో పొందాలని ఉంది. నీ ఈ కోరికను తీర్చడం కోసం నేను వరాన్నిచ్చినా కూడా ఒక్కటి తెలుసుకో,
అది కష్టాల భరితమై ఉంటుంది. కారణం, ఈ జన్మలోని కఠిన పరిస్థితులు, కఠోర పరీక్షల కారణంగా నేను ఆత్మాహుతి చేసుకోవాల్సింది. తర్వాతి అవతారంలో ఇంతకన్నా కఠిన పరీక్షలకు లోను కావాల్సి ఉంటుంది. నీ పుత్రిక దుఃఖాన్ని, కష్టాన్ని సహించగలవా? నీకు మాతృదేవతనయ్యే అదృష్టాన్ని పొందడానికి సకల దుఃఖాలను విస్మరిస్తాను. మాతృదేవతగా మమతానురాగాల నా కోరిక పరిపూర్ణమవుతుంది. ఎలాంటి కష్టాన్నైనా రాకుండా చూసుకుంటాను. నీకు పుత్రికగా జన్మించాలనే కోరిక మనసులో ఎంత నాటుకుందంటే, ఇది సఫలం కాకపోతే ఏ అనర్థాలకైనా దారి తీయవచ్చు. ఇంతకన్నా కూడా నేను కష్టాలను సహించడానికి సంసిద్ధురాలిని, నీ పుత్రికగానే జన్మిస్తాను. నిజమా? నా తపస్సు ఫలిస్తుందా? నాకు నీ మాతృదేవతనయ్యే అదృష్టం కలుగుతుందా? అమ్మా, నాకు వరాన్నివ్వు. వచ్చే జన్మలో నీవు నా పుత్రికవై కటాక్షించాలి. తథాస్తు. ఇది కఠిన సత్యం. సతీదేవి ఇచ్చిన వరాన్ననుసరించి సతీదేవి పునర్నారి అవతారంలో మాతాపితలయ్యే అదృష్టం హిమవంతునికి, మైనాకు ప్రాప్తిస్తుంది. దేవేంద్ర, ఇందుకోసం మీరందరూ కలిసి మైనాదేవి ఇంకా హిమవంతుల దగ్గరికి వెళ్ళి వారికి సతీదేవి ఇచ్చిన వరాన్ని జ్ఞప్తికి తెచ్చి శక్తి ఉపాసనకు ప్రోత్సహించవలసి ఉంటుంది. శక్తి ఉపాసన? అవును, శక్తి ఉపాసన. దీనితోనే అనుకున్న కార్యం సఫలీకృతం కావడం తథ్యం. తమరి అనుజ్ఞా బ్రహ్మదేవ, ఈ క్షణమే అక్కడికి వెళ్తాం. పరమపిత, దేవతలందరినీ, మైనారాణ్ణి, హిమవంతుణ్ణి కలవడానికి పంపారు. మరి వారి శక్తి ఆరాధన సఫలమవుతుందా? అనుమానం ఎందుకు నారదా? శక్తి శివుని అర్థాంగి కదా. సతి అగ్నిప్రవేశానంతరం శివునిలో వైరాగ్యం పెరిగిపోయింది. హే పరమపిత, ఇలాంటి స్థితిలో శక్తి అవతారాన్ని శివుడు సమ్మతిస్తాడంటారా? నారద, నువ్వు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నావు కదూ, శక్తి సదాశివుని అర్థాంగి అని. అయితే ఇది ఒప్పుకో మరి, శివుడు సతీవరాన్ని సంపూర్ణం చెయ్యిస్తాడు. సతీవరం సఫలం కావడానికి శివలీలా మహత్యం కూడా తప్పక ఉంటుంది. బ్రహ్మవాక్యం సత్యమే అవుతుంది. నారాయణ నారాయణ. నీకు జ్ఞాపకం ఉన్నట్టుగా లేదు మహారాణి మైనాదేవి, ఆ సతీమాత మీ ఇంట పుత్రికగా జన్మిస్తానని వరాన్నిచ్చారు. వరమిచ్చారా? నాకిచ్చారా? సతీమాత, నాకు పుత్రికగా జన్మనిస్తానన్నారా? బహుశా చాలా కాలం గడిచిపోవడం వలన మీరు సమస్తము మరిచినట్టున్నారు. అవును మైనారాణి, తమరు సతీమాతను ఆరాధించారు. ఆమె ప్రసన్నం చెంది తమకు పుత్రికగా జన్మిస్తానని వరాన్ని ప్రసాదించారని మీరు మరిచుంటారు. కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. సతిని పుత్రికగా పొందడానికి నేను ఆరాధన అయితే చేశాను. అయితే ఇప్పుడు అది సఫలీకృతం కావడానికి తమరు మహాశక్తిని ఉపాసించవలసి ఉంది మైనాదేవి. అవును, తమరు శక్తి ఉపాసన చేయవలసి ఉంది. ఎందుకంటే సతీయే శక్తి రూపం. శివలీల కారణంగా తమరు ఈ వరాన్ని మరిచారు. శక్తి ఉపాసన ద్వారా శక్తిని జాగృతం చేసి తమరు కోరిన వరాన్ని జ్ఞప్తికి తేవలసి ఉంది. మేలు చేశారు ఇక్కడికి వచ్చి. సతీమాత మాకు ఇచ్చిన వరం గురించి మాకు గుర్తు చేశారు. నేను మర్చిపోయాను. ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిందిగా. అయితే మహాశక్తిని స్మరించండి. తప్పకుండా, ఇది నా అదృష్టం. మరి ఆ సతీమాత పుత్రికగా నా ఇంట జన్మిస్తుందంటే నే తప్పకుండా మహాశక్తిని ఆరాధిస్తాను. విధాత చూపిన అపార కృపతో మాకు ఈ అదృష్టం సంప్రాప్తించింది. మేము శక్తిమాతను తప్పక ఆరాధిస్తాము. అదే మనందరికీ శ్రేయస్కరం కూడా. ఆ తరువాత శివేచ్ఛ.
ఇది నిత్యం ఉన్న సమస్యే. పరమేశ్వరుని ఎలా మేల్కొల్పాలో ఏమిటో. వారిని మాటి మాటికి మేలుకొలిపే అవసరం ఏమిటి స్వామి? సుయేష, కాస్త ఆలోచించు. పరమేశ్వరుడు ఈ విధంగా సమాజంలో లీనమై ఉంటే మనం అనాథుల్లాగే ఉండిపోవాలా? ఈ నిరంతర సమాధి వారి వైరాగ్యాన్ని పెంచదంటావా? ఇక మన గతి ఏమిటి? వారే మన స్వామి, వారు కాక మన పోషణ రక్షణ ఇంకెవరు చేస్తారు? క్షమించండి స్వామి, పొరపాటైంది. పరమేశ్వరుల సమాధిని దేవర్షి నారదులు వారే భంగం చేయగలరు. కానీ దేవర్షి నారదులు ఎక్కడున్నారు? వారిని ఎలా పిలవాలి? వారు ఎప్పుడు వస్తారు? స్వామి ఎప్పుడు మేల్కొంటారు? వారు రాకపోతే ఏమీ సాధ్యం కాదు. సాధ్యమే నందీశ్వర, ఇది సాధ్యమే. దేవర్షి నారదులు త్రిలోక సంచారం చేస్తారు. మనం అందరం కలిసి వారిని ధ్యానిస్తే తప్పక ప్రత్యక్షం అవుతారు. అవును నందీశ్వర, మనందరం కలిసి వారిని ధ్యానిద్దాం. ఏం సుయేష, ఈ ఉపాయం మంచిదేనా? అవును స్వామి, అలా చేయటం మంచిదే కదా. హే బ్రహ్మదేవ మానసపుత్ర, హే ఋషిశ్రేష్ట దేవర్షి నారద, మీరే మమ్మల్ని కరుణించాలి. ఓం బ్రహ్మపుత్ర నారదాయ నమః. ఓం బ్రహ్మపుత్ర నారదాయ నమః. మీకు కోపం తెప్పించాలని మా ఉద్దేశం కాదు, మమ్మల్ని నమ్మండి. శంభో శంకర, నమో దేవాధిదేవా. శంభో శంకర, నమో దేవాధిదేవా, నమో త్రిలోకనాథ. నారద, అంత దూరంగా నిలుచున్నావే, దగ్గరికి రా. మీ తీవ్ర దృష్టి భయంగా ఉంది పరమేశ్వర, క్రోధంలో ఉన్నట్టున్నారు. ఈ నంది తోటి వారితో కలిసి కోలాహలం చేసి నా సమాధిని భంగపరుస్తున్నాడు. హే త్రికాలజ్ఞాని, అకారణంగా ఏదీ జరగదు. వీరందరూ నీ సేవకులే. నీవేమో చాలా మటుకు సమాధిలో ఉంటావు, వీరేమో నీ ఆదరణ నీ కృప లభించక నిరాశ చెందుతున్నారు. వీళ్ళ అపరాధం ఏమీ లేదు. ఉంది అంటే కేవలం ఒక్కటే, తమ స్వామి కోసం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వారిని కరుణించు. ఇంకా ఏమిటి నారద, ఏదో సమాచారం తెచ్చే ఉంటావు. మీకు తెలియని సమాచారం అంటూ ఏదైనా ఉంటుందా దేవాదిదేవ? మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది దేవాదిదేవ. బ్రహ్మదేవులు ఓ సత్యాన్ని ఉద్ఘాటించారు. హిమవంతుని పత్ని మైనాగర్భం నుంచి మహాశక్తి జన్మిస్తుందట. ఈ సత్యం నాకే తెలిసి ఉంటే మహాదేవా మీకు తెలిసే ఉండాలిగా. కానీ నాకు తెలియందేమిటంటే మహాశక్తి జన్మించే శుభగడియ ఎప్పుడొస్తుందా అని. హే మహాదేవా, కరుణించి ఒక విషయం చెప్పండి, మహాశక్తి ఎప్పుడు అవతరిస్తుంది? నారదా, అసహనం ఏమాత్రం మంచిది కాదు. అసహనం కాదు, అసహనం కానే కాదు పరమేశ్వర, జిజ్ఞాసతోటే అడుగుతున్నాను. నారాయణ నారాయణ. ఈ విషయాన్ని త్రిలోకాల్లో చర్చించి ప్రచారం చేద్దామనా? లేదు మహాదేవా, నేను మాత్రం అలా చేయను, నిజమే చెప్తున్నాను. నీ స్వభావం నాకు తెలుసు నారదా. చిత్రం ఏమిటంటే నీ నోట్లో నువ్వు గింజైనా నానదు కదా. హే త్రికాలజ్ఞాని, నా స్వభావం కాస్త మెరుగుపడింది. నారాయణ నారాయణ. మహాదేవా, కరుణించి నాకు విషయం చెప్పండి, మహాశక్తి ఎప్పుడు జన్మిస్తుంది? నీ ప్రశ్నకు సమాధానం పొందాలంటే నీవు నిరీక్షించవలసి ఉంటుంది నారద. నారాయణ నారాయణ.
చింతించకునండి. శీఘ్రకాలంలోనే మీ కష్టాలు తీరబోతున్నాయి. మీరు ఆ దేవదేవుణ్ణి సమాధుల్ని మేల్కొల్పడానికి నా గురించి వేచి ఉండక్కర్లేదు. అంటే ఇక ఆనందమే ఆనందం, మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? నంది, నీ ప్రశ్నకు సమాధానం పొందడానికి కొన్నేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. మరి నారాయణ నారాయణ. మేనారాణి, ఎక్కడున్నావు ప్రియా? సునంద, మీ రాణి కనపడదే, ఎక్కడుందామె? మహారాజా, ప్రాతకాల నుంచి నేను ఆమెని వెతుకుతున్నాను. కనపడితే నాకు తెలియచేయి. చిత్తం. ప్రతిహారి. చిత్తం. నువ్వెక్కడైనా బెనారాణిని చూసావా? అనేక మార్లు చూశాను స్వామి, మీ సేవలో నిత్యము ఆమెను చూస్తున్నాను. మందబుద్ధి, నేను అడుగుతున్నది ఈ రోజున మహారాణిని ఎక్కడైనా చూసావా అని. ఆమె ఎక్కడుందో చెప్పగలవా? క్షమించండి మహారాజా, గత కొద్ది దినాలుగా నాకు ఆవిడ దర్శనం కలగలేదు. మరి మహారాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మహారాజా, కులగురువులు గర్గ ఋషి ఏం చేశారు? గురుదేవ, తమ సేవకుడి ప్రణామం స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. రండి గురుదేవ. కూర్చోండి గురుదేవ. లేదు హిమవంత, కూర్చునే వ్యవధి లేదు. యజ్ఞస్థలానికి చేరుకోవాలి. నేను కేవలం నీకో శుభవార్త తెచ్చా. చెప్పండి గురుదేవ. హిమవంత, మా జ్యోతిష్యపు లెక్కలను బట్టి నేను తెలుసుకున్నది ఏమిటంటే నీకు త్వరలోనే పుత్రరత్నం జన్మిస్తాడు. పుత్రరత్నం పుడతాడా? అవును రాజా, ఆ శుభతరుణానికే వేచి ఉండు. విధాత నీ పట్ల ప్రసన్నుడే. ప్రణామం గురుదేవ. మహారాజులకు జయము. రండి మహామంత్రి. మహారాజులేదో దీర్ఘాలోచనలో ఉన్నారు. అవును మహామంత్రి, చూడండి, ఉదయం నుంచి మహల్ మూల మూలలా గాలిస్తున్న మా మహారాణి మీద ఎక్కడా కనపడలేదు. ఆమె మహల్లో ఉంటేగా కనపడడానికి. అంటే ఆమె మహల్లోనే లేదా? ఎక్కడుంది ఆమె? మహారాజా, ఆమె వనంలో శక్తి ఉపాసన చేస్తున్నారు. వనంలో శక్తిని ఉపాసిస్తుందా? ఒంటరిగా? అవును మహారాజా. మనం అక్కడికి వెళదాం. రాజా, శీఘ్రమే నీకు పుత్రరత్నం జన్మిస్తాడు. మహారాణి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చై. 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 ఓం ఐం హ్రీం క్లీం. ప్రియా, స్వామి, తమరిక్కడా? ఆశ్చర్యం నాకు కలగాలి మహారాణి. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరిక్కడ ఈ నిర్జన వనంలో ఒంటరిగా? మన ఇద్దరం కలిసి శక్తి ఉపాసన చేద్దామనుకున్నాం కదా, మరి మీరు ఒంటరిగా వచ్చేసారే. స్వామి, తమరు సతీ ఇచ్చిన వరం విషయాన్ని మర్చిపోయారా? ఈ ఉపాసనను నేను ఒంటరిగానే చేయాలి. మీరు మరోలేదు ప్రియా, ఇక్కడ నువ్వు సతిని నీ కుమార్తెగా పొందటానికి ఉపాసన చేస్తున్నావు. అక్కడ కులగురు గర్గ ఋషి భవిష్యత్తుని గురించి తెలిపారు, మనకు పుత్రరత్నం జన్మిస్తాడని. స్వామి, తమరు నన్ను సందిగ్ధంలో పడవేశారు. సందిగ్ధమా లేక సంతోషమా? స్వామి, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మహాశక్తి ఉపాసన నన్ను ఒక్కదిని చేయనివ్వండి. మరి మహారాణి, మన కులగురు గర్గ ఋషి భవిష్యవాణి గురించి కూడా ఆలోచించు, మరి అది సత్యం, దాన్ని బట్టి మనకు పుత్రు. స్వామి, ఇప్పుడు ఆ చర్చలేవి వద్దు, నాకు బాధ కలుగుతుంది. తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, ఈ సమయంలో నన్ను మహాశక్తిని ధ్యానించనివ్వండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చై. శివాయ.
నాకు మీ ఆజ్ఞ ఏమిటి దేవేశ్వర? ఆజ్ఞ? ఇలా వచ్చావే, ఇప్పుడు మా ఆజ్ఞతోనే ప్రత్యక్షమయ్యావా? నిస్సందేహంగా, తమ ఇచ్ఛ లేకుండా నేను ప్రత్యక్షమవడం సంభవమే కాదు. తమరి లీలలన్నీ అపరంపారమైనవి, వాటికి వశం అవడంతో నేను ఈ చోట ఈ విధంగా ప్రత్యక్షమయ్యాను. నేను తమ నుండి భిన్నం కాలేను కదా? భిన్నం కావు, మరి ప్రత్యక్షమై నా ఆజ్ఞను కోరే అవసరం ఎందుకు కలిగింది? అది కూడా తమరి లీల వల్లే. సతీ అవతారంలో మీరు మా తండ్రి యజ్ఞానికి వెళ్ళనివ్వడము, అందుకు కాదనకపోవడము, అవి కూడా తమరి లీలమే కదా. నీకు తెలిసే ఉండాలి కదా నే అలా ఎందుకు చేశాను. నువ్వు మా అభిన్న అంగానివైతే ఇది కూడా తప్పక తెలిసే ఉంటుంది. నీ రాబోయే స్త్రీ అవతారం ఎక్కడ జరుగుతుందో అది తెలిస్తే నా ఆజ్ఞను కోరాల్సిన అవసరమేముంది? హిమాచల మహారాణి మైనాదేవి యొక్క ఉపాసనను అనుగ్రహించడం తమరి ఆజ్ఞ లేకుండా ఎలా సంభవమవుతుంది పరమేశ్వర? శక్తికై ఆరాధన సలుపుతున్న సాధకులను అనుకూలంగా అనుగ్రహించేందుకు నువ్వు స్వతంత్రురాలి. నాకు అర్థమైంది దేవేశ్వర. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే. 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 మహారాణి మైనా, అమ్మ జగదప్ప. మైనారాణి, నేను నీ భక్తికి ఉపాసనకు ప్రసన్నురాలనయ్యాను. అమ్మ జగదంబ, ఇక నన్ను ప్రసన్నం చేయండి. మీరు నా ఇంటి పుత్రికగా జన్మనిస్తానని మీరు నాకు వరం ఇచ్చారు కదా, దాన్ని పూర్తి చేయండమ్మా. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికే నేను ప్రత్యక్షమయ్యాను. నేను పుత్రిక రూపంలో నీ గర్భాన అవశ్యం జన్మిస్తానులే, కానీ గర్గఋషి భవిష్యవాక్కును నీ పతి మనోభీష్టాన్ని కూడా పూర్తి చేసిన పిదపని ముందు నువ్వొక పుత్రుడికి మాతవ కావాలి. దాని పిదప నేను జన్మిస్తాను. ఆ సమయానికై నీవు ప్రతీక్షించాలి. నీ ఉపాసన పూర్తయింది, ఇక నీవు నీ మహలకు తిరిగి వెళ్ళు. గురుదేవా, తమరేమో మందహాసం చేస్తున్నారు, మాకేమో సందిగ్ధత. సందిగ్ధత తమరి భవిష్యవాణి. సతీమాత వరం ప్రకారం మహారాణి శక్తిని ఉపాసించడానికి వెళ్ళింది, ఆమెను తన పుత్రిక రూపంలో పొందటానికి. ఇటు తమరి భవిష్యవాణి ప్రకారంగా మాకు పుత్రరత్నం కలగాలి. రెండు మాటలు అసత్యాలు కాజాలవు కదా, మరి సత్యం ఏమిటి గురుదేవా? ఏది సత్యం గురుదేవా? మాకు పుత్రరత్నం కలుగుతాడా లేక పుత్రిక? ఇద్దరు ఇద్దరున్నా. అవును రాజా, మైనా మహారాణికి ముందు పుత్రుడు జన్మిస్తాడు, తర్వాత పుత్రిక. అవును స్వామి, మహాశక్తి కూడా ఇదే వరాన్నిచ్చింది, అదే రాజగురువు గర్గఋషి చెప్పారు. మా ప్రణామాలు స్వీకరించండి. దీర్ఘ సుమంగళీ భవ, పుత్రప్రాప్తి పుత్రికా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీ సందిగ్ధత తీరిందా? అవును గురుదేవ, మహాశక్తి కృప వల్ల తమరి ఆశీర్వాదంతోనూ ఇక ఏ సందిగ్ధత లేదు. మా మంగళాశాసనం మా ఆశీర్వాదము సదా నీ వెంట ఉంటాయి రాజా. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. దేవర్షి, మమ్మల్ని భీతావహుల్ని గావించారు కదా, భయం చెందాల్సింది. పెడబుద్ధులు మలిన చరిత్రులే కదా దేవేంద్ర, తమరెందుకు భయపడుతున్నారు? మా దుర్దినాల్లో తమరు కూడా ఎత్తి పొడుస్తున్నారా దేవర్షి? నారాయణ నారాయణ, పొడుపులను సహిస్తాను, పొడవబోను. దేవర్షి, దయచేసి తమరెటు నుంచి వస్తున్నారో కాస్త చెప్పండి. మాకేదైనా శుభ సమాచారం తెచ్చారా? నేను ఊరికే శుభ అశుభ సమాచారాలు చేరవేసేవాణ్ణిగా మిగిలాను. అయినా నీకు ఒక సమాచారం చెప్పాలి. ఏమిటా సమాచారం చెప్పండి దేవర్షి. మహారాణి మైనా చేసిన శక్తి ఉపాసన సఫలమైంది. ఇక శక్తి ఆమె ఇంట పుత్రిక రూపంలో జన్మిస్తుంది. ప్రసన్నం కావటానికి తొందర లేదు, పుత్రిక జననం పుత్ర జననం తర్వాతనే అవుతుంది. ఏం భయపడనవసరం లేదు, కార్యం నెమ్మదిగా జరుగుతుంది. కానీ జరగక మానదు దేవేంద్ర, భవిష్యత్తులో ఇక మీద జాగ్రత్త. ఆ పరమపిత బ్రహ్మదేవుని హెచ్చరిక మరవకండి. మీకోసం తారకాసురుడు మళ్లీ జన్మించవచ్చు, కానీ మిమ్మల్ని కాపాడేందుకు ఆదిశక్తి లేక సతీదేవి మళ్లీ జన్మించదు. దేవర్షి, తారకాసుడి వధ జరిగేలోపు ప్రస్తుత సమయానికి ఏదైనా ఉపాయం? దేవేంద్ర, నేను తమది సమస్త దేవగణాలది దయనీయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను. నాకు తెలిసినదేమంటే ఎల్లవేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే ఉపాయం, భవహరుడు పరమశివుని పంచాక్షరి మంత్ర జపమే. ఓం నమ శివాయ. అంటే నేటి దినం అత్యంత శుభం. నేడు నంది సుయేషల వివాహ దినోత్సవం. అందుకని కైలాసంలో శివుని ప్రత్యేక పూజలకు ప్రార్థనలకు నంది ఏర్పాట్లు చేశాడు. దేవర్షి, అంటే మీరనడం మేము దేవతలందరము అక్కడికి వెళ్ళి శివుని ప్రార్థించాలనేగా? నిజం అదే, కానీ ఒక మాట, ప్రార్థనలు స్తుతి సదా ప్రసన్నచిత్తులై చేయాలి. మీ ముఖాల్లో విషాదం కనపడరాదు. ప్రసన్నచిత్తులై సలిపే ప్రార్థన అవశ్యం సఫలమవుతుంది. దేవర్షి, ఈ శుభ సందర్భాన శివ ప్రార్థనల్లో తమరి తోడ్పాటు ఉండాలని మా అందరి కోరిక. కోరటమేల దేవేంద్ర, నారదుడు శుభకార్యం అంటేనే సదా తత్పరుడై ఉంటాడే. శుభస్య శీఘ్రం. నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన, నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన, మృతి జన్మలలో జడచేతనలో నీవే నిండితివే.
ఆది అనంతము నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఆది అనంతం నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఓ సుఖకర్త ఓ దుఃఖహర్త ఆపదలోనా నీవే. ఓం నమః శివాయ. 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 నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన. నభధర జలముల క్షణ క్షణానికి దశ దిశలందున ఉషసులోన. మృతి జన్మలలో జడచేతనలో నీవే నిండితివే. ఓం నమః శివాయ. 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 ఆది అనంతము నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఆది అనంతం నువ్వు భయహర్తవు కైలాసవాస ఓ పరమేశ. ఓ సుఖకర్త ఓ దుఃఖహర్త ఆపదలో నా నీవే. ఓం నమః శివాయ. 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 సృజనము నీదే నీదే సృష్టి దృశ్యము నీదే నీవే దృష్టి. సృజనము నీదే నీదే సృష్టి దృశ్యము నీదే నీవే దృష్టి. జీవనమంతా
ఘడియ ఘడియకు నీచే మది పులకించే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శబ్దము నీదే నీవే వాణివి జ్ఞానము నీదే నీవే జ్ఞానివి శబ్దము నీదే నీవే వాణివి జ్ఞానము నీదే నీవే జ్ఞానివి సత్యము నీవే నిత్యము నీవే వెతికిన దొరికెదవీవే ఓం నమ శివాయ 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 త్రిపురారి ఓ నందీశ్వర విశ్వము నీదే నీవే విశ్వము ఓ త్రిపురారి ఓ నందీశ్వర విశ్వము నీదే నీవే విశ్వము అణు అణువు ననువు ఓ సర్వేశ్వర కాలం నీతో పాడే అనండి భవహరుడు శ్రీ చంద్రమౌళేశ్వరునికి దేవాది దేవుడు కైలాసవాసి పరమశివునికి మంగళమస్తు సదా మంగళమస్తు దేవేంద్ర నీ మనసులోని విషాదం ముఖంపై కనిపిస్తోంది ఈ దుఃఖం ఈ విషాదానికి కారణం పరమేశ్వర మంగళమయం కావాలని ఆశీర్వాదం ఇచ్చాక ఈ దుఃఖానికి ఏది కారణం ఉండకూడదు కానీ ఏం చేయను తారకాసుడి అత్యాచారాల బాధ ఆ కష్టాల అగ్ని పరీక్ష మమ్మల్ని వెన్నంటుతూనే ఉన్నాయి దేవేశ్వర తమ ఆశీర్వాదమే ఫలిస్తే ఈ కష్టాల బారి తప్పుతుందిగా నారాయణ నారాయణ ఓ త్రికాలజ్ఞాని తమరు దేవేంద్రుడికి చెప్పాల్సింది తమరి ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందని దేవేంద్ర అభిశాపాలు దురాలోచనలు శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి కానీ వరాలు మంగళ శాసనాలు ఫలించడానికి సమయం పడుతుంది అలా ఎందుకు అవుతుంది దేవాదిదేవ దానికి కారణం వరాలనేవి పుణ్యాల ఫలితాలు శాపాలేమో పాప ఫలం సత్యం ఏమిటంటే ప్రజలు పుణ్యాల్ని తక్కువగా అరుదుగా చేస్తారు కానీ దుష్కర్మలు చేయటం వల్ల ఆలస్యం జరగదు దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు కూడా పరమేశ్వర
ప్రజలకు పాపాలు చేస్తున్నప్పుడు బాగా సుఖం కలుగుతుంది. అవి చేస్తున్నప్పుడు వారు ఆలోచించరు. ఈ దుష్కర్మల పరిణామం అంటే అంటే మేము పొందుతున్న ఆశీర్వాదం మా యొక్క దుష్కర్మల వల్లనే ఫలించడం లేదా ప్రభు? భవహరుడి తాత్పర్యం అదే దేవేంద్ర. కానీ మేము ఏం పాపం చేశామో చెప్పండి ప్రభు, ఎందుకు మాకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి? వాతావరణ తాపం అధికమైతే అది నిశ్చయంగా గ్రీష్మకాల ప్రభావాలనే అనుకోవచ్చు. అధిక శైత్య కారణంగా తనువు కంపిస్తుంది. ఇంకా ప్రశ్నించవలసిన పనేముంది? ఇది శీతాకాలమాని పరిణామ మూలంలోనే కారణం అవశ్యం దాగి ఉంటుంది. తమరు ఇది చెప్పండి భక్తవత్సల, ఈ కారణాల ప్రభావము పరిణామాల వ్యవధి ఇంకా ఎప్పటిదాకా? తారకాసుడి అకృత్యాల అంతం ఎప్పుడవుతుంది సదాశివ, ఎప్పుడవుతుంది? అదంతా తారకాసుడు అంతముందినప్పుడే సంభవిస్తుంది దేవేంద్ర. అంతేనా భవహర? మరి అతని అంతం ఎప్పుడవుతుంది? బ్రహ్మదేవుని వరప్రభావం సమాప్తమైనప్పుడు ఇక ఆ ప్రశ్నలు అడిగే అవసరం లేదు. అతని వరాల ప్రభావం ఎప్పుడు అంతమవుతుందని దానికి సమాధానం ఇదే. ప్రజలు చేసిన పుణ్యకర్మలు వరాల రూపంలో వారి వెంట వస్తాయి. పుణ్యకర్మల దిశను మార్చుకుని దుష్కర్మల గోతిలో పడిపోతే ఆ వరాల ప్రభావం కాస్త సమాప్తం అవుతుంది. తారకాసురుడు ఎంత వేగంగా అవినీతికి అన్యాయాలకు పాల్పడ్డాడంటే వరాల ఫలం తగ్గి అతడు అంతం కావటానికి ఇక ఎక్కువ సమయం పట్టదు. ఎక్కువ సమయం పట్టదు, కానీ సమయం ఇంకా ఉందిగా. సమయం ఎవరికి లొంగదు దేవేంద్ర, నువ్వు ఇంకా ప్రతిష్ఠించాల్సిందే. మరి వేరే ఉపాయమేముంది పరమేశ్వర? ఎప్పటిదాకా తారకాసుడి పుణ్య ప్రభావం సమాప్తం కాదో అప్పటిదాకా ప్రతీక్షించవలసిందే. ఇలా ఆలోచిస్తుంటే కనుక దేవేంద్ర ఈ ప్రతీక్షాకాలం కష్టమవుతుంది. అయితే ఎలా ఆలోచించాలి దేవర్షి? అంటే ప్రతీక్షించడమే. అంటే మా దుస్థితికి దౌర్భాగ్యానికి మేమే కారణం అనుకోవాలి. బుద్ధిమంతులు అలాగే చేస్తారు, ఎందుకంటే వారికి తెలుస్తుంది ఇతరులను దోషులుగా భావిస్తే దౌష్ట్యం పెరుగుతుందని. ఇలా పెరిగిపోయే దౌష్ట్యం అంధకారానికి దారితీస్తుంది. కానీ మనమే దోషులని భావిస్తే దోషాల్ని రూపమాపే ప్రవృత్తి దోషాల్ని తగ్గిస్తుంది. ఇదే మార్గం వెలుగుబాటుకు దారితీస్తుంది. ఈ స్థితిలో బుద్ధిమంతుల లక్షణమేమంటే ధర్మాన్ని ఆచరిస్తూ అనుకూల సమయం కోసం ప్రతీక్షించటమే. ధన్యులం ప్రభు ధన్యులం, తమరిని తమరి లీలల్ని చూసినందుకు. దేవర్షి దేవేంద్ర, సఫలతకు శ్రేష్ట మార్గమే సత్కర్మలు. చేస్తూ పొండి చేస్తూ పొండి చేస్తూ పొండి. నారాయణ 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 మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై, మహారాజా మాందాతాకి జై. ప్రణామం పితాశ్రీ. ప్రణామం పితాశ్రీ. కళ్యాణ వస్తు. ఆశ్చర్యం పితాశ్రీ, నేడు తమరు శివ పూజలో ఎంతసేపు గడిపారంటే మీరింకా రాజోచిత వస్త్రాలనే ధరించలేదు. రాజకుమార అంబరీష, యువరాజ ముష్కుంద, ఏదో అనుకోకుండా నేటి శివ పూజ అనంతరం మా హృదయంలో వైరాగ్య భావన ఉత్పన్నమయ్యింది. ఇలా వైరాగ్యం ఉత్పన్నమైనా కూడా ఇలా చూసినా మేమిలా సింహాసనంపై ఆసీనులవ్వడం శోభస్కరం కాదు నాయనా. పితాశ్రీ. మహారాజా ఏమిటి తమరంటున్నది? పితాశ్రీ అలా అనకండి. తమరికంటే ఎక్కువ ఈ సింహాసనంపై కూర్చునే యోగ్యత ఇంకెవరికుంటుంది మహారాజా? రాజకుమారా, నీవు మా జ్యేష్ఠ పుత్రుడు అయినందున ఇప్పుడు నీకు సింహాసనం ఎక్కేందుకు న్యాయోచితమైన అధికారం ఉంది. ఎన్నటికీ కాదు. తమరుండగా నేను ఈ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించను? ఇది ప్రజాభిప్రాయానికి పూర్తిగా విరుద్ధం. సోదరుడు అన్నది నిజమే కదా. తమరి వంటి ధర్మాత్ములు ప్రజారంజక ప్రభువులు యుగ యుగాలకు ఒక్కరే జన్మిస్తారు. మేమే కాదు తమరి ప్రజలు కూడా తమరిని సింహాసనాన్ని వదలనివ్వరు.
తమరు కూర్చోండి పితశ్రీ. ఇలా సంకోచించడం వలన తమరు మా అందరి మనసుల్లోనూ భయం కలిగిస్తున్నారు. భయం ఎందుకు నాయన? కానీ సత్యం ఏమిటంటే వాకి రాజ్యసింహాసనాల మీద ఇక వ్యామోహం కలగటం లేదు. ఈ వ్యామోహం కారణంగా మాకు నేటిదాకా మహాశివుని దర్శనం కలగనే లేదు. కానీ ఇప్పుడు హృదయమే నిర్ణయం చేసింది నాయన. మహాశివుని దర్శనానికై మేము నర్మదా తీర్థానికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తాం. మహారాజా, తమ నిర్ణయం మార్చుకోండి. తమరే కనుక లేకపోతే మేమే కాదు, ప్రజలందరూ అనాథలైపోతారు. మీరన్నది నిజం మహామంత్రి. పితాశ్రీ, ప్రపంచం అంతటికీ తెలుసు తమ వంటి మహాశివ భక్తులు యుగ యుగాలుగా ఈ భూమిపై అవతరించలేదు. తమరు రాజ్యం చేస్తుండగానే భవభయహరులు తమకు తప్పక దర్శనమిస్తారు. అంబరీషుడు నిజమే చెప్పాడు కదా, తమరి భక్తి వల్ల పరమశివుడు ప్రసన్నుడవుతాడు. లేదు నాయన, శివపూజా సమయంలో చేసుకున్న సంకల్పం మార్చుకోరాదు నాయన. ఈ నిర్ణయం మేము భవహరుడు శివుని ప్రేరణ వల్లే తీసుకున్నాం. ఇక రాజ్యభారమంతా మీరే నిర్వహించాలి. పితశ్రీ, ఇప్పుడే ఈ క్షణమే మా యువరాజు ముష్కుందుణ్ణి మహారాజుగా ప్రకటిస్తున్నాము. అనండి మహారాజా ముష్కుందుడికి జై. మహారాజా ముష్కుందుడికి జై. మహారాజా ముష్కుందుడికి జై. మహారాజా ముష్కుందుడికి జై. సభాసదులారా, మా రాజ్య పాలనలో మీరెవరికైనా ఎందులోనైనా లోపం జరిగి ఉంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రజల పట్ల మా వల్ల అన్యాయం జరిగి ఉంటే మేము వారందరినీ క్షమింపగోరుతున్నాము. నాయనా, శివభక్తి అనే జ్యోతిని సదా ప్రజ్వరిల్ల చెయ్యండి. భవహరుడు శివుడు కాపాడుగాక. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివభక్తులారా, మా కీర్తికారకులైన మహారాజ మాందాతకు జై. మహారాజా మాందాతాకి జై. మహారాజా మాందాతాకి జై. మహారాజా మాందాతాకి జై.